వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మేము మా ఆమ వాళ్ళ ఇంటికి వచ్చాం అన్నమాట ఖ్యాతి సూపర్ ఎక్సైటెడ్ యాక్చువల్ గా నేను వచ్చేటప్పుడు వ్లాగ్ తీయలేదు ఎందుకంటే నైట్ అయిపోయింది సో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే తీస్తున్నాను ఇక్కడ మా పెద్దన్నయ్యకి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళతో అసలు ఖ్యాతి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది చూపించేస్తాను నేను మీకు కూడా అసలు ఎంత గోల్ గోల్ చేస్తున్నారు అని పిల్లలని చెప్పాను కదండి ఇదిగోండి పిల్లలు వాళ్ళే ట్విన్స్ అన్నమాట ఇద్దరు అబ్బాయిలు ట్విన్స్ చాలా లైక్ భలే ఉంటుంది ట్విన్స్ అంటే నేను ఎక్స్పీరియన్స్ ఉండదు కదా ఓన్లీ ట్విన్స్ పిల్లలు ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా నేను చూస్తుంటే నాకు భలే అనిపిస్తుంది ఎందుకంటే ఇద్దరు ఎప్పుడు సేమ్వి కావాలంటారు ఏదన్నా ఒక్క డిఫరెంట్గా ఉంటే ఆ దానికోసమే అడుగుతారనమాట సో మీలో ఎవరికైనా ట్విన్స్ ఉంటే మీ ఎక్స్పీరియన్స్లు కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు వాళ్ళ ఒరిజినల్ వాయిస్ వినండి ఏ ఎవరు చెప్పులు వేసుకుంటున్నావు నానా నువ్వు అక్క చెప్పులు వేసుకుంటున్నావా ఎందుకు నీ వేసుకోనా నువ్వు అక్క ఎందుకు నీకు అరే భలే ఉంది నానా వాడు అసలు రాడు తీసేయాలా వద్దా నీకు నవ్వేసరికి వాడు ఇది అవును సిచ్యువేషన్ ఏంటంటే ఆ బాబు ఖ్యాతి ఫ్రాక్ చూసి నాకు కావాలి వేయమన్నాడు సో వేశారు వదిన వేసిన తర్వాత మేమందరం నవ్వేసరికి వాడికి సిగ్గేసి ఇంకా మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడు తీసేయమని చాలా క్యూట్గా అనిపించింది చిన్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఇలా డ్రెస్సులు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు వేసుకుంటే భలే ఉంటుంది కదా కానీ వాళ్ళని చూసి నవ్వుతే మాత్రం ఎంత చిన్న ఏజ్కి షైనెస్ ఆ ఫీలింగ్స్ అన్నీ అర్థమైపోతున్నాయి వాళ్ళకి అప్పుడే ఎక్కడికి వెళ్తున్నాం మనం ఊరికేనా వాకింగ్ అదే ఊరు కొడుతుంటే అత్త తీసుకెళ్తున్నారా అజ్జుడు ఇద్దరు అదేం చేయి పట్టుకు అత్త చేయి పట్టుకున్నారు నువ్వు నా చేయి పట్టుకో మా ఆమ్మ వాళ్ళ ఇంటి నుంచి జస్ట్ ఒక ఫర్లాంగ్ దూరం నడిస్తే ఇక్కడే చెరువు అన్నమాట ఇదిగోండి పెద్ద మర్రి చెట్టు ఈ కార్ అవతలే చెరువు సీనరీ అయితే చాలా బాగుందని చెప్పేసి తీశాను అప్పుడే వర్షం పడి ఆగిపోయింది చూసారా ఈ చెట్టు ఎంత పెద్దదో లైక్ సిటీల్లో ఉండడం అలవాటు అయిపోయి ఇలా పల్లెటూరుకు వచ్చి వాతావరణం చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో చూడండి చెరువులో ఎక్కువ వాటర్ లేవు ఈ మాత్రం వాటర్ కూడా ఉండే కాదంట అప్పుడు వదిన వాళ్ళు పిల్లలు ఏకంగా లోపలికి వెళ్ళి ఆ చెరువు మధ్యలో ఆడిపించే వాళ్ళంట చెప్పారు వదిన అండ్ ఇక్కడ దేవుడు ఏవో ఉంటే అక్కడ ఎక్కి ఆడుతున్నారు పిల్లలు వెదర్ అయితే ఎంత ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉందో రైట్ సైడ్ స్ట్రేట్గా ఒక చెరువు ఉంది కదా మళ్ళీ దానికి ఆపోజిట్ ఇంకొక చెరువు ఉంది ఖ్యాతి అయితే చాలా ఎక్సైట్ అయిపోతుంది అమ్మ చూసావా వాటర్ బీచ్లా ఉన్నాయి అంటుంది నువ్వు అంటున్నావు అని చూడు తమ్ముడు కూడా అంటున్నాడు ఈయన కూడా నువ్వు కూడా అన్నానా తిరుగు షర్టు పట్టుకొని తిరుగుతున్నారు సిగ్గా పిండి మీ జాంకాయలు ఏది నాకో మరి బుడ్డ మాకు లేవా బుడ్డ పిందెలు కొడుకోసారుగా బర్డ్ బుడ్డి ఉన్నాయా అవునా నో 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 చిన్నోడు ఈగ ఉన్నాయా కొద్దిగా అన్నా మామా ఎవరు అక్కడ ఎవరు లేరు గా నాన్న నాకు కనపడలేదుగా బుజ్జి పిల్లలు వచ్చిరాని మాటలతో క్యూట్ క్యూట్గా మాట్లాడుతున్నారు ఖ్యాతి కూడా లైక్ ఈ ఊరు మేము రావడం ఫస్ట్ టైం అన్నమాట చాలా ఎంజాయ్ చేస్తుంది వాళ్ళ తమ్ముళ్ళతో అలానే వెదర్తో చాలా అంటే చాలా ఫన్గా ఉంది అని చెప్తుంది అన్నమాట
అక్కడ మమ్మల్ని చూసి ఒక ఆవిడ, ఇదిగోండి చూడండి అక్కడ ఒక ఆవిడ మాకు పూలు ఇస్తున్నారు, మీ ముగ్గురం గర్ల్స్ ఉన్నామని. పల్లెటూరు అంటే అంతే కదా, చాలా ఎక్కువ ప్రేమలు ఉంటాయి, ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇలా షేర్ చేసుకోవడము చాలా ఉంటుంది, సిటీల్లో అదే ఉండదు. అండ్ దెన్ ఇదిగోండి ఆవిడ ఇచ్చిన పూలు, రోజ్ ఫ్లవర్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. రోజు ఉండే వాళ్ళు కాకుండా కొత్తగా ఎవరన్నా వస్తే అంతే కదా సూపర్ ఎగ్జైట్ అయిపోతారు. నేను దారిలో ఇవేంటి ఒక కారబంతి పూలు అనుకొని ఫస్ట్ ఫోటో తీశాను, దాని తర్వాత క్లియర్గా దగ్గరికి వెళ్ళి చూస్తే ఇవి కారబంతి పూలు కాదు, నార్మల్ పిచ్చి పూలే. కానీ చూడడానికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా ఉన్నాయో. లైక్ ఒకటే చెట్టుకి లోపల రెడ్, చుట్టూరా ఎల్లో, మళ్ళీ ఫుల్ ఎల్లో ఫుల్ రెడ్, లోపల ఎల్లో చుట్టూరు రెడ్, అలా ఫోర్ టైప్స్ ఆఫ్ పువ్వులు ఉన్నాయి. భలే అనిపించింది అనమాట. అండ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ పక్కన ఇంకొక ఆంటీ వాళ్ళ ఇంట్లో జాంకాయలు, ఆ జాంకాయలు పసరుగా ఉన్నాయని చెప్పి ఈ చెట్టుకి పెద్ద జాంకాయలు ఉన్నాయేమోనని వచ్చి చూస్తున్నాము. లైక్ అక్కడ ఎవరైనా రిస్ట్రిక్ట్ చేయరు కదా, నాకు వద్దు కోసుకోవద్దు అలాగా భలే అనిపించింది. ఖ్యాతి కూడా అమ్మ ఇచ్చేస్తున్నారు ఫ్రీగానే అని ఎగ్జైట్ అయిపోయింది. అండ్ ఇంకొకళ్ళ ఇంట్లో ఏమో సన్నజాజి పూలు, నాకు సన్నజాజి పూలు కావాలి అని నాతో చెప్తుంది. ఆ ఇంటి ఓనర్స్ ఉంటారు కదా, ఆవిడ కోసుకో అమ్మా, అయ్యో కోసుకో ఏం పర్వాలేదని కోసిచ్చారు. సో ఇగోండి పూలు అయితే కొన్ని ఉన్నాయి, సో కట్టేశాను నేను, కట్టి ఆవిడకి పిలకలు వేసి పెట్టాను. నేను కట్టే అంతసేపు వాళ్ళు ఫుల్ డాన్సులు అనమాట, పైన డాబా మీదకి వెళ్ళి కడుతుంటే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇంకా నాకు హెల్ప్ చేస్తున్నారు ఇల్లు కట్టడంలో, ఒకసారి చూడండి ఆ హెల్ప్ ఏంటో. ఏం చేస్తున్నావు నాన్న నువ్వు? పూలు కడుతున్నావా నాలాగా? నేను పూలు కట్టడం చూసి నువ్వు కూడా కడుతున్నావా? వద్దు వద్దు, నేను గట్రీ ఇస్తాను ఓకేనా? నువ్వు కూడా కడతావా? అవునా, హెల్ప్ చేస్తారా నాకు ఇద్దరు? చూసారా వచ్చి నేను ఎలా చేస్తున్నానో అలానే ఒక పువ్వు తీసుకొని కట్టడానికని ట్రై చేస్తున్నారు. సో ఖ్యాతి అయితే ఇంకా కట్టడం అయిపోలేదా అని మధ్యలో వచ్చి చెక్ చేస్తుంది అనమాట. పూలు సన్జాజ్ పూలు కట్టేశాను, రెండు పిల్లకలకి రెండు అని కట్టాను. ఇంకా ఆవిడకి అవన్నీ కట్టిన తర్వాత ఇంకా నేను ఇప్పుడే పెట్టేసుకుంటా ఇప్పుడే పెట్టేసుకుంటా అని అనింది. స్నానం చేసేదాకా ఆగకుండా ఇదిగోండి పిల్లకలు వేసి పెట్టాను. క్యూట్గా అనిపించింది, రెండు పిల్లకలు వేసి ఇలా పూలు పెట్టడం. ఎప్పుడో నేను చిన్నప్పుడు మా అమ్మ పెట్టినప్పుడే, ఇదిగోండి ఇప్పుడు చూడండి పెడితే ఎంత బాగున్నాయో తనకి. పూలు భలే ఉన్నాయి చిట్టి తల్లి, హ్యాపీయా? చూసుకున్నావా? ఏ ఉండు ఉండు, లెట్ మీ సీ. సూపర్ ఎగ్జైట్ అయిపోయి అందరికీ చూపించాలని చెప్పేసి పరిగెత్తుతుంది. మొత్తానికైతే మా ఫస్ట్ డే ఇన్ మా అన్నయ్య వాళ్ళ ఊర్లో అలా జరిగిందనమాట. చాలా హ్యాపీగా ఖ్యాతి అయితే అసలు ముందు ఫుల్ ఎగ్జైటెడ్, పూలు ఇచ్చేస్తున్నారు, జాంకాయలు కోసేసుకోమంటున్నారు, రోజెస్ ఇచ్చేశారు, ఏంటమ్మా అసలు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అని కొంచెం ఆశ్చర్యానికి లోనైందనమాట. సో అంతేనండి ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలానే మీరు పల్లెటూరు లైఫ్ని ఎంత ఎంజాయ్ చేశారు, ఒకవేళ ఇప్పుడు సిటీల్లో ఉంటే ఎంత మిస్ అవుతున్నారు అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మేము ఇలా ఊర్లోకి వచ్చినప్పుడు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, కొత్త వాతావరణం కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తాము. అదే నేను మీతో మా హ్యాపీనెస్ని షేర్ చేసుకుందామని వీడియో రూపంలో పెడుతున్నాను. అంతే ఇవాళ వీడియో, బాయ్, టేక్ కేర్.